హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మామిడి పండ్లతో ఈజీగా ఇంట్లోనే కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకుంటే కుల్ఫీ చాలా టేస్టీగా అలాగే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది ఈ కుల్ఫీని ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా కొన్ని పాలు తీసుకొని ఈ పాలలోకి వన్ స్పూన్ వరకు కాన్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను ఇలా లంప్స్ లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టేసేయాలండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాత్రను పెట్టేసి హాఫ్ లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ను తీసుకోవాలండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ను తీసుకుంటే కుల్ఫీ అనేది చాలా క్రీమీగా ప్రిపేర్ అవుతుంది పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఒక పది నిమిషాల వరకు అంటే కాస్త చిక్కబడే వరకు పాలని మంచిగా మరిగించాలండి ఇలా మరుగుతున్నప్పుడు స్వీట్నెస్కి తగినంత చక్కెరని తీసుకోవాలి స్వీట్నెస్ అనేది మామిడి పండ్లలో ఉండే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా చక్కెరంతా కూడా మంచిగా కరిగే వరకు మరో ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మరిగించేసేయాలి నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి ఈవెన్గా కలిపేసి ఈ కాన్ఫ్లవర్ మిల్క్ని యాడ్ చేసేయాలండి ఈ మిల్క్ అంతా కూడా చక్కగా కలిసే విధంగా ఈవెన్గా కలిపేసేయాలి నెక్స్ట్ కుంకుంపు రేకుల్ని కొన్ని యాడ్ చేస్తున్నానండి ఇక్కడ కుంకుంపు అనేది ఆప్షనల్ మాత్రమే లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదండి జస్ట్ కలర్ కోసమే యాడ్ చేస్తున్నాను కుంకుంపులో ఉండే కలర్ అంతా కూడా పాలలోకి వచ్చే విధంగా మరో ఐదు నుంచి పది నిమిషాల వరకు ఇలానే కలుపుకుంటూ కుక్ చేయాలండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ చేస్తే పాలు చిక్కగా ప్రిపేర్ అవుతాయి అలాగే కుంకుమ పువ్వులో ఉన్న కలర్ కూడా పాలలోకి వచ్చింది కదా ఈ స్టేజ్లో చవ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి మంచిగా పండిన ఒక మీడియం సైజు మామిడి పండుని తీసుకొని ముక్కలకా కట్ చేసి ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ఈ మామిడి పండు ముక్కలని మెత్తగా బ్లెండ్ చేసేయాలండి ఇలా మెత్తగా బ్లెండ్ చేసిన ఈ మామిడి పండు గుజ్జులోకి ముందుగా ప్రిపేర్ చేసిన పాలని యాడ్ చేస్తున్నాను ఈ పాలు చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కపడతాయండి వీటిని ఈ గుజ్జులోకి యాడ్ చేస్తున్నాను వీటిని కూడా ఒక రెండు నుంచి మూడు సెకండ్ల పాటు హై స్పీడ్లో మెత్తగా బ్లెండ్ చేసేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ రావాలండి కాస్త బుడుగలు బుడుగలుగా వస్తే ఈ కుల్ఫీ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా క్రీమీగా ప్రిపేర్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ క్రీమ్ అంతా కూడా కుల్ఫీ మౌల్లోకి తీసేసుకుందాం కుల్ఫీ మాల్స్ ఉంటే కుల్ఫీ మౌల్స్లోకి యాడ్ చేసేయండి ఇన్ కేస్ లేకపోతే మనం ఇంట్లో యూజ్ చేసే చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా ఆ గ్లాసెస్లోకైనా ఈ బ్యాటర్ని ఫిల్ చేయొచ్చండి ఇక్కడ వన్ బై వన్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత పైన క్యాప్సిమ్ పెట్టేస్తున్నాను మౌత్ ఫిల్ చేసిన తర్వాత పైన క్యాప్సిమ్ పెట్టేస్తున్నాను అలాగే ఐస్ క్రీమ్ స్టిక్స్ని కూడా ఇలా పెట్టేస్తున్నానండి ఈ స్టిక్స్ లేకపోతే స్పూన్ని రివర్స్ తిప్పైనా పెట్టేయచ్చు అలా అయినా కూడా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది వీటిని ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు డీ ఫ్రిజ్లో వోల్టేజ్ పెంచి మాత్రమే పెట్టేయాలండి ఇక్కడ చూడండి ఓవర్నైట్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను వీటిని వాటర్ పోసిన ఒక గిన్నెలోకి ఇలా పెట్టేస్తున్నాను ఇలా ఒక రెండు సెకండ్ల పాటు పెట్టేస్తే ఈజీగా ఐస్ క్రీమ్ అనేది డీమోల్డ్ అవుతుందండి అంతేకాకుండా వీటిని ఇలా రబ్ చేసి కూడా డీమోల్డ్ చేయొచ్చండి ఒక సెకండ్ పాటు ఇలా చేతిలోకి తీసుకొని రబ్ చేసినా కూడా ఐస్ క్రీమ్ ఈజీగా డీమౌంట్ అవుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా అలాగే ఎంత కలర్ఫుల్గా ప్రిపేర్ అయిందో చూశారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్